Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తోట త్రిమూర్తులతో పాటు ఆ ముగ్గురు ఎమ్మెల్సీ ఛాన్స్ వేళకే. శాసన మండలిలో ఏ స్థానం ఖాళీ అయినా అది ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత మండలిలో ఖాళీ అయిన ప్రతి పోస్టును వైసీపీ దక్కించుకుంది. మరోసారి 4 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎన్నికల కోటా క్రింద ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నా కరోనా కారణంగా ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఆ కోటాల క్రింద ఎమ్మెల్సీల ఎంపిక మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే గవర్నర్ కోటా క్రింద నామినేట్ అయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నర్ కోటా క్రింద 4 ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంది. 4 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. టిడి జనార్దన్, రవిచంద్ర యాదవ్, సేమంత కమాణి, గౌరగాని శ్రీనివాసులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే దీనిపై జగన్ ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. 4 సామాజిక వర్గాల నుంచి వీరిని జగన్ ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. పార్టీ విధేయతతో పాటు గతంలో తాను ఇచ్చిన హామీలను కూడా ఈ ఎంపికలో జగన్ పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్కు 2-3 రోజుల్లోనే 4 పేర్లను ప్రభుత్వం పంపే అవకాశం ఉంది. కాపు, బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పరెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందంటున్నారు. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉండడమే కాకుండా గత ఎన్నికల్లో సీటును కూడా త్యాగం చేయడంతో ఆయన పేరును జగన్ ఖరారు చేశారంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం నేతగా ఉన్న తోట త్రిమూర్తుల పేరును జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత తోట త్రిమూర్తులు పార్టీలోకి వచ్చినా భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడతారని భావించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని నమ్ముకుని ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజు, పొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.